हेलो फ्रेंड्स, ఈ రోజు మనం వెండి పూలని ఒకసారి పూజలో ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఎలా శుద్ధి చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవాలో పూజలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. జనరల్ గా అయితే మనము నార్మల్ పూలని మనము మరుసటి రోజు పూజ చేసుకునే ముందు అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టుకుంటాము. మరి వెండి పూలని ఏ విధంగా చేయాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గంగాజలం కానీ నార్మల్ వాటర్ కానీ, గంగాజలం అవైలబుల్ ఉంటే తీసుకోండి లేదంటే నార్మల్ వాటర్ తీసుకోండి. అందులో పన్నీర్ అన్నమాట. పన్నీర్ అనేది ఈ బాటిల్ మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది. ఈ పన్నీర్ బాటిల్ తీసుకొని గిన్నెలో నీళ్ళు తీసుకున్నాం కదా, దాంట్లో ఫ్యూ డ్రాప్స్ మీరు యాడ్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకొని అందులో డిప్ చేయాలండి. ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా డిప్ చేసి మనము నాప్కిన్ కానీ కర్చీఫ్లో కానీ తడి లేకుండా ఆరబెట్టుకుంటే మీకు సరిపోతుందన్నమాట. ఇలా డిప్ చేయాలని ఏం లేదు, మొత్తం పూలన్నీ కూడా వేసేసి మీరు ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు తులసి దళాలు కూడా అవైలబుల్ ఉంటే ఈ వాటర్లోనే వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ గంగాజలం కొద్దిగా తక్కువగా ఉందనుకోండి, నార్మల్ వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని తులసి దళాలు ఉంటే కనుక అవి కూడా వేసుకొని ఇలా డిప్ చేసుకొని మీరు ఆరబెట్టుకున్నట్లయితే మీకు అవి ఫ్రెష్ పూలతోటి సమానం అన్నమాట. తర్వాత మీకు ఈ గంగాజలం కానీ పన్నీర్ కానీ ఇట్లా అవైలబుల్ లేదనుకోండి, నార్మల్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసేసుకొని ఇందాకట్లాగానే మనం డిప్ చేసుకొని మనము ఆరబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ తులసి దళాలు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలా సరిపోతుంది. కానీ మీకు ఇట్లా చేసుకునే అవకాశం కొన్ని కారణాల చేత ఏదైనా చేసుకునే అవకాశం లేదనుకోండి, కనీసం మీరు పూజ చేసుకునే ముందు గంగాజలం ఉంటే అవి వాటి మీద చిలకరించండి, లేకపోతే పసుపు నీళ్ళైనా కానీ చిలకరించినట్లయితే మీకు అవి శుద్ధి చేసుకున్నట్లు అయిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు ఫ్రెష్ పూలతోటి పూజ చేసినంత సమానం అన్నమాట. ఇలా వెండి పూలను కానీ బంగారు పూలు కానీ చేసుకోవచ్చండి. ఇలా చేయటం వలన మనకి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామందికి ఇట్లా చేసుకోవాలని ఉన్నా కానీ కొంతమంది అందరికీ ఉండవు కదండి. ఒకవేళ మీరు ఒక 5 పూలు కానీ 11 పూలు కానీ కొనుక్కొని నార్మల్ పూలల్లో కలుపుకొని చేసుకున్నారనుకోండి, సేమ్ మీకు ఈ పూలతోటి ఎంత ఫలితం లభిస్తుందో అట్లనే మీకు అట్లా కలుపుకొని చేసుకున్నా కానీ విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లేదా మీరు స్కిప్ చేయవచ్చండి. ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు. థ్యాంక్ యూ.